హృదయం చేర్చి సమర్పించు నీ అపారమైన ప్రేమ. ప్రభు నామానికి స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ వీక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు తెలియచేస్తున్నాను. ఈ దినం వాక్యము ధ్యానించే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. నమ్మదగినటువంటి నా ప్రియ యేసయ్యా, నీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును ప్రభ అయా నా తని వినుచున్నటువంటి ప్రతి ఒక్క జీవితంలో నా ప్రియ ప్రభ నీ యొక్క మాటలు అగ్నివలే, నీ యొక్క మాటలు నాయన ప్రేమగల తండ్రి అయా బండను పగలగొట్టేటువంటివి, శుద్ధి వంటిదని లేఖనంలో రాయబడిగా యేసు నామంలో ఈ మాటల ద్వారా వారి యొక్క మస్టంత కాల్చబడినట్లుగా చేయండి. వారి బండ వంటి హృదయాలు పగలగొట్టబడినట్లుగా అద్భుతము చేయండి. రాతి గుండెలు తీసివేయబడి మాంస హృదయము అనుగ్రహించబడినట్లుగా కృప చూపండి. యేసుక్రీస్తు నామం పేరునైనా ఇప్పుడు వించినటువంటి వాక్యము ద్వారా వారి జీవితంలో విశ్వాసము పునరుద్ధరించబడినట్లుగా, వారి జీవితంలో తిరిగి నాయన నీ యొక్క కృపలో నీ యొక్క మార్గంలో కట్టబడినట్లుగా మీ ఆత్మ ద్వారా సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశము నమ్ముట వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటిదో. మనము దేవుని ఎడల నమ్మిక ఉంచుటను బట్టి మనము పొందుకునేటువంటి అద్భుతాలు గొప్ప కార్యాలు ఏమై ఉంటున్నాయో మనము ధ్యానించబోతున్నాం. నమ్ముట వలన కలిగే ఆశీర్వాదాలు ఈరోజు మన ధ్యానాంశము. ఇందులో మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 11:23 మనం చూసుకుంటే యేసు ప్రభు ఇక్కడ శిష్యులకి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నా. ఆయన ఒక మాట చెప్తున్నారు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మొదటి ఆశీర్వాదం నమ్ముట వలన మనకి కలిగేటువంటి మొదటి ఆశీర్వాదం ఏదనగా మనము దేవుని యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి విషయాలు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన ప్రతిదిన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే ప్రభువైనటువంటి దేవుడు ఇక్కడ మనకి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటిది ఆ విషయం అంటే, నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కొండ అంత ఎత్తుగా ఉన్నప్పటికీ ఆ యొక్క కొండ అంత ఎత్తుగా ఉన్న పరిస్థితిని చూసి నీవు భయపడకుండా ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని నీవు మనస్సులో సందేహించకుండా నీవు చెప్పినది జరుగునని నీవు నమ్మినడల అది నీకు నిశ్చయముగా కలుగుతుందని దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు. గనక ఈరోజు నీవు నీ యొక్క పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా నీ మనస్సులో సందేహించకుండా ఏదైతే వాక్యానుసారంగా నువ్వు నమ్మి, నీ యొక్క నమ్మిక మనుషుల మాటల్ని బట్టి ఉండకూడదు, నీ యొక్క నమ్మిక పరిస్థితులకి అనుగుణంగా నీ ఆయన ఆలోచన చెప్పిన విధంగా ఉండకూడదు. కానీ మన యొక్క నమ్మిక దేనిని ఆధారము చేసుకొని ఉండాలి అంటే లేఖనములను అనగా వాక్యమును ఆధారము చేసుకొని ఉండాలి. ఆ విధంగా వాక్యానుసారంగా నీవు దేవుని యొక్క మాటని ఎత్తిపట్టి నీ పరిస్థితుల్లో నీవు పలికినప్పుడు ఆ యొక్క మాట నిశ్చయముగా జరుగుతుంది అని నీవు నమ్మినడలా అది జరుగుతుంది అని ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు. గనక ప్రార్థన చేయుచున్నప్పుడు మనం ప్రార్థన ఎలాగ చేయాలని దేవుడు కోరుతున్నాడంటే, ఏ అంశం అయితే దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో వాటి విషయంలో నీవు అడుగుచున్న వాటినెల్లను కూడా పొంది ఉన్నాము అని నమ్ముడి అంటున్నాడు దేవుడు. అంటే పొందుకుంటాము అనేది కాదు, కానీ నువ్వు ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నావో దేవుని యొక్క నమ్మదగినటువంటి యొక్క ఆయన వ్యక్తిత్వాన్ని నువ్వు గ్రహించినడల ఆయన నమ్మదగినటువంటి వాడని, ఆయన మాటని నిలబెట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడని నీవు ఆయన యందు నమ్మిక ఉంచి నువ్వు ఆ యొక్క మాట పలికినప్పుడు, ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నావో అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానము చేసినటువంటి ఆ గొప్ప దేవుడు నువ్వు అడిగిన వాటినెల్లను కూడా ఆయన ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు నమ్మి ప్రార్థన చేయాలి అని ప్రభువు కోరుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు అడుగుతున్న వాటినెల్లను కూడా పొంది ఉన్నాము అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే మనము మన యొక్క జీవితంలో కలిగే పరిస్థితుల్లో మనము వాటికి భయపడకుండా దేవుని యొక్క లేఖనానుసారంగా
ఆ వాక్యాన్ని ఆధారము చేసుకొని ఆ పరిస్థితుల్లో మనము పలికినప్పుడు ఆ యొక్క మాట ఖచ్చితంగా జరుగుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదే సందర్భానుసారంగా ప్రభు ఇంకొక విషయం తెలియపరుస్తున్నారు. ఏంటంటే, మనము చాలా విషయాలు ప్రార్థన చేస్తున్నాం, కానీ చాలా విషయాలు కూడా మనము నమ్మకుండా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయకపోతే కష్టము, కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అన్న విధంగా చేస్తున్నాము. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎటువంటి మనస్సు కలిగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడంటే, నీ యొక్క మనసులో సందేహించకుండా నువ్వేదైతే దేవుని దగ్గర అడుగుతున్నావో ఆ అడిగిన వాటినెల్లను కూడా నువ్వు పొంది ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నువ్వు నమ్మినటువంటి ఆ విషయాలన్నీ కూడా నీవు ఖచ్చితంగా నీకు కలుగుతాయని, నువ్వు దానిని పొందుకుంటావని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయము మనం చూసినట్లయితే, నమ్ముట ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని మనము చూసుకుందాము. యోహాను సువార్త 4:49 మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ప్రధాని కుమారుడు చావడానికి సిద్ధముగా ఉన్నట్టుగా ఈ యొక్క వృత్తాంతము తెలియపరుస్తుంది. అప్పుడు ఈ యొక్క ప్రధాని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక విషయాన్ని అడుగుతున్నాడు. ఏంటిది అంటే, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని యేసు ప్రభుని వేడుకున్నాడంటే ఎంత క్రిటికల్ పొజిషన్లో తన యొక్క కుమారుడు ఉన్నాడో మనకి అర్థమవుతుంది. ఇంకా కొద్ది సమయం అయితే ఆ యొక్క కుమారుడు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. గనుక ఈ యొక్క ప్రధాని యేసయ్య దగ్గరికి వెళ్ళి నా కుమారుడు చావక మునిపే రమ్మని చెప్పి యేసయ్యని వేడుకుంటూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన మనుషులను స్వస్థపరిచిన అనేక విధానాల్ని చూసినప్పుడు మనకి ఆశ్చర్యము కలుగుతుంది. ఒక సమయంలో దేవాది దేవుడే నేను వచ్చి నీ దాసుణ్ణి స్వస్థపరుస్తాను అని చెప్పే విషయాలు మనం చూస్తాము. కొన్నిసార్లు ప్రభు తన చేతులుంచి బాగు చేయడము మనం చూస్తాము. కొన్నిసార్లు ప్రభు ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్మితో ఆ మంటిని ఆ కళ్ళకి పెట్టినప్పుడు ఆ బాగు చేసిన విధానాన్ని మనం చూసాము. ఆ తర్వాత మాట పలికి దేవుడు స్వస్థపరచడం మనం చూసి, ఇలాగా ఈ లేఖనములలో అనేక విధాలుగా అనేకమైనటువంటి కోణాల్లో ప్రభు ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన రీతిగా రోగుల మీద కనికరపడి ఆయన స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఈ సందర్భంలో ఎప్పుడైతే ఈ యొక్క ప్రధాని తన కుమారుడి విషయము యేసయ్యకి చెప్పి ఉన్నాడో, అతను అనుకుని ఉండవచ్చును యేసయ్య వస్తాడేమో, యేసయ్య చేతులుంచి స్వస్థపరుస్తాడేమో అని అనుకుని ఉండవచ్చును. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు ఇక్కడ అంటున్నాడు, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అని యోహాను సువార్త 4:50 మనకి కనబడుతుంది. ఇక్కడ యేసయ్య అంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్పంటాడు. అంటే నేను ఇంటికి వస్తానని యేసయ్య చెప్పలేదు, నేను వచ్చి నీ యొక్క కుమారుడి మీద చేతులుంచి స్వస్థపరుస్తాను అని యేసయ్య చెప్పలేదు. కానీ నువ్వు వెళ్ళమంటున్నాడు యేసయ్య, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు ఈ యొక్క ప్రధాని ఆ యేసయ్య చెప్పినటువంటి మాట నమ్మి వెళ్ళిపోయాడంట. చూడండి, ఎంత బలమైనటువంటి నమ్మిక కదా. నిజంగా ఈ యొక్క వృత్తాంతం మనకి చదివినప్పుడు కూడా మనకి ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏంటిదంటే, మనము ఎవరి సహాయమైనా మనము అడిగినప్పుడు, లేదంటే సేవకుల్ని మన గృహములకు రమ్మని చెప్పి ప్రార్థనలకి మనము కోరినప్పుడు వాళ్ళు మనతో వచ్చే వరకు కూడా మనము విడిచిపెట్టము. చాలాసార్లు కూడా మేము వస్తున్నాం మీరు వెళ్ళండి అంటే కూడా వాళ్ళని వాళ్ళతో పాటు తీసుకెళ్లే వరకు కూడా మనకి నెమ్మది అనేది ఉండదు కదా. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రధాని చేసినటువంటి విషయం ఏంటిదంటే, యేసు ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్తే ఆ మాటని నమ్మి మారు మాట్లాడకుండా, నీవు రా ప్రభు, నువ్వు ఇంటికి వస్తేనే నా కుమారుడు బ్రతుకుతాడు అని నాకు నమ్మిక ఉంది అని ఇలాగే ఏం మాట్లాడకుండా, యేసు ప్రభు శక్తి కలిగిన వాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆయన చేసినటువంటి సూచకులు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా చూసినవాడు విన్నవాడు గనక యేసయ్య చెప్పినటువంటి మాట నమ్మి అతను వెళ్ళిపోయినట్టుగా మనకి ఈ లేఖనంలో మనము చూడవచ్చును. అతడు ఇంకా వెళ్ళుచుండగా, అంటే తను ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నాడు, ఈ ప్రధాని ఇంకా తన ఇంటికి వెళ్ళలేదు, కానీ ఆ
మార్గ మధ్యంలో ఉన్నప్పుడే ఆ యొక్క ప్రధానికి ఎదురుగా తన దాసులు వచ్చి ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటి అంటే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆవిడి ప్రధాని అడుగుతున్నాడు, ఏ గంటకి వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు, వారు నిన్న 1 గంటకు జ్వరము వాణిని విడిచినని అతనితో చెప్పిరి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనిను గనుక అతడును అతని ఇంటి వారందరినూ కూడా నమ్మిరి. ఇది యేసయ్య ఈ యొక్క యూదయ నుండి గలిలేకు వచ్చి చేసిన 2వ సూచక్రియ అని రాయబడించండి. ఎంత దృఢమైనటువంటి నమ్మకము ఈ యొక్క